హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ వచ్చి పల్లవి ప్రశాంత్కి టాప్లోకి తీసుకెళ్ళే ఎపిసోడ్ అని చెప్పవచ్చు. ఇప్పుడైనా అర్థం చేసుకుని ఆ రతికాతో తిరగకుండా జాగ్రత్తగా గేమ్ ఆడితే మంచి ప్లస్ అవుతుంది ప్రశాంత్కి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. శోభ శెట్టి వచ్చి నామినేట్ చేస్తుంది ప్రశాంత్ని. కెమెరా ముందుకు వెళ్ళి అన్ని చెప్తావు అంటుంది, నీళ్ళు టూ ఫేస్ ఉన్నాయి అంటుంది, బయట ఉన్నట్టు ఇక్కడ లేవు అంటుంది. ప్రశాంత్ ఇష్టం కదా బయట ఉన్నట్టు ఇక్కడ ఉండాలా లేదా అని. ఆడియన్స్కి నచ్చితే ఓటు వేస్తారు, లేకపోతే తీసి పడేస్తారు. ఈమె ఎలాగంటుంది, ఫ్లర్టింగ్ చేస్తావు అంటుంది. రతికాని కూడా అడగాల్సింది కంటెంట్ కోసం, ప్రశాంత్తో ఫ్లర్టింగ్ చేస్తున్నావు కదా అని. రతికాని కూడా నామినేట్ చేయవలసింది, సో చేయలేదు. ప్రశాంత్ అంటాడు, నేను నీకు చెప్పానా లవ్ చేశానా అని. రతిక అంటుంది, అవును అందరు పిచ్చోళ్ళు. అవునమ్మా రతిక, ఆడియన్స్ పిచ్చోళ్ళు కాదు, ఎవరు వెనక ఎవరు ఫ్లర్టింగ్ చేసుకుంటూ తిరిగారో జనాలకి బాగా తెలుసు. రతిక అమ్మ తర్వాత రతిక వచ్చి నామినేట్ చేస్తుంది, రైతు బిడ్డ అనే సెంటిమెంట్ని ఎంచుకున్నావు బిడ్డ, రైతు అనేది లేకపోతే ఎవరు ప్రశాంత్ అంటుంది. రైతు బిడ్డ అనే ట్యాగ్ వాడుకుని వీడియోలు చేసి ఇక్కడ దాకా వచ్చావు, వీడియోలో ఉన్న వినమ్రత ఇక్కడ లేదు అంటుంది, నీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అంటుంది. ఆడియన్స్ ఎవరు పిచ్చోళ్ళు కాదు, బయటకు లాగేస్తారు అంటుంది. అందరు చెప్పడం వేరు, ఈ రతిక చెప్పడం వేరు కదా. ఈ రతికని వెంటపడి పులిహార కలిపి నీ దిల్లో ఎవరున్నారు అని అవి ఇవి చెప్పి ఇప్పుడు ప్లేట్ ప్రయాయించింది. మంచిదే కదా ప్రశాంత్కి, దీని పీడ వదిలిపోతుంది. ఈ కన్నింగ్ రీతికాకి టూ ఫేస్ ఉన్నాయి, గోడ మీద పిల్లి లాంటిది, అటు ఇటు దూకుతుంది, వర్క్ కంటెస్టెంట్ అని చెప్పవచ్చు. కంటెంట్ కోసం వాడుకుని ఇప్పుడు ఇలాగ మాట్లాడుతుంది. తర్వాత వచ్చి శుభశ్రీ నామినేట్ చేస్తుంది, నీ రియాక్షన్ చూస్తుంటే భయం వేస్తుంది, ఇలా కొట్టుకుంటావు అలా కొట్టుకుంటావు, పైగా ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నావు అంటావు, అయ్యా పైగా డబ్బులు వస్తే తీసుకోవా అని అంటుంది. డబ్బులు ఎందుకు తీసుకోవడం, బాగా రిచ్ పర్సన్ తీసుకోకపోవడానికి, ఈ పిల్ల అలా అడగడం కరెక్ట్ కాదు. ఇక బయటికి వచ్చాక ప్రశాంత్ని ఉద్ధరించే ప్రోగ్రాం ఈ సీరియల్ మ్యాచ్ మొత్తం మొదలు పెట్టారు. ఇంకో పక్క రతిక దానితో అంటుంది, సిగ్గు లేకుండా చేస్తున్నాడు, నేను లవ్ చేశానని అడుగుతాడా, ఎమోషనల్గా కంట్ అవుతున్నాను ఫీల్ అయిందట. అసలు ఈ పిల్ల వల్లే కదా ఇదంతా జరిగింది, వెంట పట్టి తిరగటం వల్లే కదా, తిరగకపోతే ప్రశాంత్ కంటెంట్ ఇంకోలాగా ఉండేదేమో. మళ్ళీ సిగ్గు లేకుండా ప్లేట్ ప్రయాణించి మళ్ళీ సిగ్గు లేకుండా అంటుందా, ఈమెకి ఉందా సిగ్గు కన్నింగ్ రితిక, ఇంత ఘోరమైన కన్నింగా ఈ రితికకి. వరస్ట్ కంటెస్టెంట్ శోభా శెట్టి కూడా కెమెరాలతో మాట్లాడడం కాదు, హౌస్మేట్స్ని ఇంప్రెస్ చేయ ముందు అంటుంది. అమ్మ శోభిత హౌస్మేట్స్ ఇంప్రెస్ చేయడానికి బిగ్ బాస్కి వచ్చేది, ఆడియన్స్ ఇంప్రెస్ చేయటం కదా బిగ్ బాస్కి వచ్చింది. అలియాస్ మోనిత, అలియాస్ శోభిత, అలియాస్ శోభా శెట్టి, శివాజీ గారు అంటారు. వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకు, నీ గేమ్ని వాడు అంటారు ప్రశాంత్ని. తర్వాత గౌతమ్ని ప్రశాంత్ నామినేట్ చేస్తాడు, నువ్వు శుభశ్రీ చెవులో చెప్పావు కదా, ఆ తర్వాత అందరు విడివిడిగా చెప్పడం కన్నా ఒకేసారి అందరూ చెప్పేస్తే అయిపోయింది కదా అంటాడు. తర్వాత శోభ శెట్టిని వచ్చి శివాజీని నామినేట్ చేస్తారు, నువ్వు నన్ను నామినేట్ చేసావు, నేను నామినేట్ చేశాను, ప్రియాంక ఇంట్లో నీ మీద ఎక్కువగా ఉంది అందుకే నేను నామినేట్ చేస్తున్నా అంటాడు. దీని గురించి బయటకు వచ్చాక ఇద్దరి మధ్య చాలా డిస్కషన్ అవుతుంది. తర్వాత వచ్చి షకిలాని ప్రిన్స్ ఎవరు నామినేట్ చేస్తాడు, లేడీస్ బెడ్రూమ్లోకి వస్తే ఇది లేడీస్ బెడ్రూమ్ అంటావు, ఇది నచ్చలేదు అంటాడు. బిగ్ బాస్లోకి వచ్చాక అందరు ఈక్వలే కదా, కరెక్టే కదా, బయట డిఫరెన్స్ ఉన్నా బిగ్ బాస్లోకి వచ్చాక అందరు ఈక్వలే. తర్వాత వచ్చి గౌతమ్ రితికని నామినేట్ చేస్తాడు, తేజ కూడా రితిగా నామినేట్ చేస్తాడు. రితిక ఒకరిదే కరెక్ట్ అనుకుంటుంది, గడిని మాదిరిలో ఉంటుంది, అన్నీ చేసేస్తే నేనేం చేశానంటుంది. తర్వాత వచ్చి అమర్దీప్ని ప్రిన్స్ ఎవరు నామినేట్ చేస్తాడు, బిగ్ బాస్ శివాజీ గారిని ఒకటి నామినేట్ చేస్తారు ఇంకోటి చేయి అంటారు. అమర్దీప్ని నామినేట్ చేస్తారు శివాజీ గారు. నామినేషన్ అనేది బిగ్ బాస్కి గుండెకే లాంటిది, దాన్ని తేజగా తీసుకోవాలి కానీ కామెడీగా తీసుకోకూడదు. మొత్తానికి 9 మంది నామినేట్ అయ్యారు, ప్రశాంత్ శివాజీ అమర్దీప్ రతిక శోభా శెట్టి ప్రిన్స్ యావర్ షకీలా టేస్టీ తేజ గౌతమ్ వచ్చి నామినేట్ అవుతారు. తర్వాత శివాజీ గారు ప్రశాంత్ని టార్గెట్ చేశారా అంటారు సందీప్తో. సందీప్ లేదు టార్గెట్ చేయలేదు, అందరు తన ఫాల్ట్స్ని ఎత్తి చూపించారు తప్ప టార్గెట్ చేయలేదు అంటారు. క్లియర్గా తెలిసిపోతుంది కదా టార్గెట్ చేశారని, తన ఫాలోయింగ్ వీళ్ళకి ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందని భయపడి టార్గెట్ చేశారు. తర్వాత వచ్చి విఐపీ రూమ్ స్టాండర్డ్ రూమ్ డీలక్స్ రూమ్ సందీప్ అందరికీ రూమ్స్ కేటాయించారు. తర్వాత వచ్చి పవర్ మాయాస్త్ర సాధించడానికి 2 టీమ్గా డివైడ్ అయ్యారు. రణదీప్ టీంలో అమర్దీప్ శివాజీ ప్రిన్స్ యావర్ ప్రియాంక షకీలా శోభా శెట్టి ఉన్నారు. మహాబలి టీంలో గౌతమ్ రతిక శుభశ్రీ ప్రశాంత్ డామ్ని టేస్టి తేజ ఉన్నారు. సందీప్ వచ్చి సంచాలకులుగా ఉన్నారు. శివాజీ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. మహాబలి టీం వాళ్ళు కూడా బాగానే ఆడతారు, కానీ రణదీప్ టీం వాళ్ళే 3 రౌండ్లు గెలుస్తారు. ప్రిన్స్ ఒకటే చాలు లాగిపడటానికి. ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది కామెంట్లో తెలియచేయండి. సో ఇదన్నమాట, పర్సనల్గా నాకైతే ఈ సీరియల్ బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ అయితే వచ్చింది. సీరియల్ యాక్టింగ్ అంతా బిగ్ బాస్లో కూడా చేస్తున్నారు,
రియాలిటీ షోలో సీరియల్ యాక్టింగ్ ఏంటి? సీరియల్ యాక్ట్రెస్ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. ఇక ఇది అధికారి చూస్తుంటే చాలా చిరాకు వస్తుంది. భయంకరమైన కన్నింగ్ లేడీ. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.